ఆలోచనలు అందరికీ నచ్చుతున్నాయి. మన ఆలోచనలు గొప్పవైతే అందరి ఆదరాభిమానాలు ఉంటాయి ఋషి. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం పిల్లల భవిష్యత్తు గురించి, మన సమాజం బాగు గురించి. దానివల్ల మన కాలేజీకి ఎప్పుడు మంచి పేరే వస్తుంది. అవును ఋషి, పేద పిల్లలకి ఒక ముద్ద పెట్టి ఒక పూట ఆకలి తీర్చొచ్చు, కానీ ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ ఆకలిస్తే ఎదుటి వాళ్ళ దగ్గర చేయి చాపాల్సిందేగా. అదే వాళ్ళకి విద్యను అందిస్తే వాళ్ళ బతుకు చక్కబడుతుంది, వాళ్ళ భవిష్యత్తు చక్కబడుతుంది. ఈరోజు ఆకలితో కడుపు మార్చుకున్న ఆ పిల్లలే రేపెంతో మందికి సహాయం చేస్తారు. అందుకే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్కి మంచి గుర్తింపు వస్తుంది. అవును ఋషి, మిషన్ ఎడ్యుకేషన్ వల్ల బీబీఎస్టీ కాలేజ్ వాల్యూస్ ప్రపంచం అంతా తెలిసేలా చేశావు. చాలా సంతోషంగా ఉంది. పెద్దనా, నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంటి ఋషి? మనం మెడికల్ కాలేజ్ పెడుతున్నాం. వాట్? మెడికల్ కాలేజా? అవును మేడం. ఆయన ఏదో అన్నారని కాదు, ఈ ఆలోచన నాకెప్పటి నుంచో ఉంది. మనం మెడికల్ కాలేజ్ పెట్టాలని, కానీ మిషన్ ఎడ్యుకేషన్, స్పాట్ వాల్యుయేషన్, హీలోపి ఎగ్జామ్స్, వీటి మీద ఫోకస్ చేయడం వల్ల దాని గురించి మీతో ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు డిబిఎస్టీ కాలేజ్ తరఫున ఎంబీబీఎస్ కోర్సెస్ ఓపెన్ చేద్దాం. ఆదర్శవంతమైన డాక్టర్స్ని సమాజానికి అందిద్దాం. ఏమంటారు డాడ్? పెద్దన్న మీరే ఉంటారు. నీ నిర్ణయాన్ని మేము ఎప్పుడు కాదనం ఋషి. నువ్వే చేసినా ఆలోచించే చేస్తావు, కానీ మెడికల్ కాలేజ్ అంటే అంత చిన్న విషయం కాదు. నాకు తెలుసు పెద్దన్న, మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలంటే చాలా పర్మిషన్స్ కావాలి, ప్రాపర్ ప్లేస్ చూసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేసుకోవాలి, అడ్మిషన్స్ విషయంలో అలర్ట్గా ఉండాలి, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీని మనం రిక్రూట్ చేసుకోవాలి. అయినో, కానీ మీరు చెప్పిన సూత్రమే, కష్టపడితే సాధ్యం కాదంటూ ఏది ఉండదు అంటారుగా, అదే ఫాలో అయ్యి సాధ్యం చేద్దాం పెద్దన్న. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఋషి. థ్యాంక్ యూ పెద్దన్న. నేను అలా బయటకు వెళ్ళొస్తాను. యా క్యారీ ఆన్, వెళ్దామా? అమ్మయ్యా, బస్తీ విజిట్స్ అయిపోయాయి. ఋషి సార్ లేకుండా నేను ఒంటరిగా రావడం నాకు బాగోలేదు. ఋషి సార్ నా పక్కన లేకుండా నేనే విజిట్స్ పూర్తి చేయడం ఏంటి? మా ఇద్దరి మధ్య ఉన్న దూరం కనుమరుగైపోయింది. ఋషి సార్ మనసులో ఇప్పుడు ఎలాంటి అలజడులు లేవు. తన ప్రశ్నలకి నా ప్రశ్నలకి మా ప్రేమే సమాధానం చెప్పింది. మా ఇద్దరి నిర్ణయాలు కరెక్టే అని మా ఇద్దరిని ఒకటి చేసింది. మా మధ్య చెలరేగిన అశాంతి తగ్గిపోయింది. ఇప్పుడిద్దరి మనసులు ప్రశాంతంగా ఉన్నాయి. ఋషి సార్ ఒక్క క్షణం కనిపించకపోయినా నా మనసు సార్ కోసం అల్లరి చేస్తుంది, ఆరాటపడుతుంది. సార్ ఎప్పుడూ నా పక్కనే ఉండాలి. మీ
మీరెప్పుడు మీ పొగరు పక్కనే ఉండాలి సార్. పొగరు పొగరు ఏదో మెసేజ్ చేసింది. మీరెప్పుడు మీ పొగరు పక్కనే ఉండాలి సార్. ఈ ప్రిన్స్ ఆఫ్ లవ్ ఆల్వేస్ విత్ హిస్ లవ్. ఈ ప్రిన్స్ ఆఫ్ లవ్ ఆల్వేస్ విత్ హిస్ లవ్. థ్యాంక్ యూ ఎండి గారు. థ్యాంక్ యూ ఎండి గారు. విజిట్స్ అయిపోయాయా? అయిపోయాయి సార్, కానీ మనసులో చిన్న వెలితి.